శ్రీగురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృ నమః జై జయశంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈరోజున్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు వైశాఖ శుద్ధ పూర్ణిమ శనివారం విశాఖ నక్షత్రం వరియాని యోగం భద్ర భవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర యోగం కలిగినటువంటి నేటి రోజున వివాహ గృహప్రవేశ ఉపనయనములకు శుభముహూర్తాలు ఉన్నాయి అలానే ఇతరత్ర శుభకార్యాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ముఖ్యంగా వైశాఖ పూర్ణిమను పురస్కరించుకొని వైశాఖ మాస ధర్మాదులకు దానాదులకు చాలా విశేషం దీనికి తోడుగా ఈ రోజున కూర్మ జయంతి శరభ జయంతి మధురకవి ఆళ్వారి యొక్క వర్ష నక్షత్రం అన్నమాచార్య జయంతి ఇలా అనేకమైనటువంటి విశేషాలు రోజున ఉన్నాయి వీటన్నిటిని గురించి ఒక్కొక్కదానిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజున గంగా స్నానం చాలా విశేషం ఒక్క చుక్క గంగ నీరు శిరస్సున ఈ రోజున మన మీద పడినప్పటికీ కూడా మనం ఇప్పటిదాకా చేసినటువంటి ఆ క్షణపర్యంతం వరకు చేసినటువంటి పాతకం అంతా కూడా నశించిపోతుంది అని ప్రతీతి కనుక ఈరోజు ప్రయత్నంతో అయినా సరే గంగా స్నానం చేయాలి అలానే సముద్ర స్నానాన్ని కూడా ఈ రోజున చాలా విశేషంగా చెప్పారు కనుక గంగా స్నానము సముద్ర స్నానము ఈ రెండు కూడా ఈ రోజున ప్రాతకాలంలో ఆచరించడం ఆ స్నానములు ఆచరించిన తర్వాత వైశాఖ పురాణాన్ని శ్రవణం చేయటం దాన ధర్మాదులు ఆచరించడం పితృదేవతలను ఉద్దేశించి తర్పణాదులు చేయటం అనేది ఈ రోజున ఖచ్చితంగా చేయవలసిన కృత్యాలుగా చెప్పారు ఒకవేళ గంగ సమీపం దాకా వెళ్ళడానికి మనకు అవకాశం లేకపోతే చేయవలసినటువంటి స్నానపు నీటిలోనే చక్కగా నుంచి గంగా 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 అని ముమ్మారు పలికి ఆ నీటితో స్నానం చేసిన గంగా స్నానము చేసినంత పుణ్యము కలుగుతుంది అని చెప్పని ఈ రోజున దానాలకి పెద్దపీట ఎటువంటి దానాలు చేసినప్పటికి కూడా ఈ రోజున పరమాత్మను అనుగ్రహిస్తాడు అని చెప్పని వైశాఖ్యామపి పూర్ణాయాం దానం సర్వస్య సర్వదం ద్రవ్యం దదే ద్విప్రే ఆప్నోతి నిశ్చితం ఈ రోజున ఎవరెవరు ఎటువంటి దానములు చేస్తారో రాబోవు జన్మల్లో వారందరూ అటువంటి వాటినే పొందుతారు అని చెప్పడం చాలా స్పష్టంగా మనకు పురాణం తెలియజేస్తూ వస్తున్నది అంతే అంటే ధర్మరాజ వ్రతంచాత్ర కథితం తన్నిశామయ శృతాన్న ముదకు కుంభంచ వైశాఖ్యాం వై ద్విజోత్తమ ద్యాత్ గోదాన ఫలదం ధర్మరాజస్య తుష్టయే ఈ రోజున ఎవరైతే ధర్మరాజ ప్రీతిగా ఇక్కడ ధర్మరాజు అంటే అమధర్మరాజు కాదండి ధర్మమునకు అధిష్టాన దేవతగా ఉండేటువంటి మహానుభావుడు ధవలమైనటువంటి వస్త్రములను ధరించి సూర్యప్రకాశమానంగా ప్రకాశించేటువంటి మహత్తరమైనటువంటి దైవం ఏ దైవాన్ని అయితే దేవతలు కూడా గౌరవిస్తారో ఆయన ధర్మమునకు అధిష్టాన దేవత ఆయన ప్రీతిగా ఈ రోజున ఉదక కుంభమును దానం చేయాలి అని అన్నారు ఈ ఉదక కుంభాలుగా వెయ్యిగా ఎక్కువగా దానం చేస్తే చాలా మంచిది వెయ్యి దానం చేయలేనటువంటి వారు కనీసం ఒక ఉదక కుంభానైనా సరే ఈ రోజున దానం చేయాలి అంటే నీటితో నిన్నటువంటి కడవ వాటిని దానంగా ఇవ్వాలి అలా దానంగా ఇచ్చినట్లయితే గోదానం చేసినంత పుణ్యం కలుగుతుంది అని అన్నారు అత్ర కృష్ణాజనం దా సుఖకరంచ స శృంగకం తిలైస్సహ సహ వస్త్రైర్ హేమాంని ద్విజాయతే యస్తు కృష్ణాజనం దా సత్కృత విధిపూర్వకం సర్వశాస్త్రవి సప్త భూమి ప్రదర్శ్యవై ఈ రోజున ఎవరైతే గనక కృష్ణాజనము అంటే కృష్ణజింక నల్లని జింక యొక్క చర్మమును అనుష్ఠానం చేసుకునేటువంటి వారికి దానం చేస్తారో అంటూ దీనికి ఫలితం చెప్పారు కానీ ఈ రోజున ఈ దానాలు కూడవు ఎక్కడా అసలు ఇటువంటివి చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదు కనుక కృష్ణాజన దాన ఫలప్రదానం కోసం అని చెప్పని ఆ ఫలితాన్ని మనం పొందడం కోసమని దానికి సంబంధించి యథాశక్తిగా దక్షిణతాంబులాదిరిస్తూ దానితో పాటుగా నువ్వులను కూడా దానం చేయడం దానితో పాటుగా యధాశక్తిగా వస్త్రములు కూడా దానం చేయడం కనుక చేసినట్లయితే భూమినంతా కూడా దానం ఇచ్చినంత పుణ్యం కలుగుతుంది మోదతే విష్ణులోకేహి తారకం అంటే ఈ రోజున చేసేటువంటి దానం వలన విష్ణులోకంలో అతను సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఉంటారు అని అన్నారు వీటికి తోడుగా తేనుతో కలిపినటువంటి నువ్వులను అచ్చంగా నల్లని నువ్వులను లేక నువ్వులుతో కలిసినటువంటి ఇతరత్ర ఆహార భోజ్యంగా ఉండేటువంటి పదార్థములను సాలగ్రామమును వీటన్నిటినీ దానాలు ఇవ్వాలి వీటి తోడు దద్దోజనము చత్రము చామరము చత్రం అంటే గొడుగు చామరం అంటే విసినకరల వంటివి అలానే కాళ్ళకు వేసుకునేటువంటి పాదరక్షలు చెప్పుల వంటివి వీటిని కూడా ఎండ నుంచి తమను తాము రక్షించుకునడానికి గాను ఉపయుక్తంగా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూఢపానీయము పానకంతో సహా సమస్తమైనటువంటి వాటిని ఈరోజు దానంగా ఇవ్వాలి మంచములు దిండ్లు దుప్పట్లు చాపలు ఇవన్నీ కూడా ఈరోజున దానంగా ఇవ్వవచ్చు ఇలా వీటితో పాటు ఈ రోజున కూర్మావతారంగా స్వామివారు అవతరించినటువంటి దివ్యమైనటువంటి కారణం చేత కూర్మరూపి అయినటువంటి శ్రీమన్ నారాయణుని ఈ రోజున మనమందరం కూడా ప్రార్థించి పూజించాలి పీతాంబరం కూర్మ పృష్టం లసల్లాంగూల శోభితం దీర్ఘగ్రీవం మహాగ్రాహమాశ్రయే రక్తలోచనం అనబడేటువంటి ధ్యాన శ్లోకంతో ఈ రోజున మనం అందరము కూడా ఈ కూర్మమూర్తిని ధ్యానం చేయాలి మనకి మొత్తం తెలుగునాట అంతటికీ కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా కలిపి చూసుకున్నట్లయితే శ్రీకూర్మంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మంలో మాత్రమే కూర్మనాథ దేవాలయం కనబడుతుంది అసలు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనూ కూడా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం కూర్మక్షేత్రం శ్రీకూర్మం ఈ రోజున అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని నిర్వర్తిస్తారు దశావతారాలలో ఉండేటువంటి ఒక్కొక్క మూర్తిని సేవించడం వలన ఒక్కొక్క గ్రహ ఉపశమనం కలుగుతుంది అని చెప్పని పెద్దలు తెలియజేస్తున్నారు ఆ క్రమంలో ఈ రోజున ఎవరైతే కూర్మనాథుడిగా శ్రీకూర్మాన్ని ఆశ్రయిస్తారో వారందరికీ కూడా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషములు తొలుగుతాయి అని ప్రతీతి అంతేగాక కూర్మరూపు అయినటువంటి పరమాత్మను సేవించడం వలన మనలో ఉండేటువంటి ఓర్పు ఏదైతే ఉందో అది పెరుగుతుంది అసహనాది దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలానే పరమేశ్వర పరంగా చూసినప్పుడు ఈ రోజున శరభ జయంతి చంద్రార్కాగ్ని త్రినేత్ర కులిశవరణక చంచలాగ్రజిహ్వ కాళీ దుర్గాచపక్షౌ హృదయ జఠరగో భైరవో భాడవాగ్ని ఊరుధ్వౌ వ్యాధి వృచ్చు శరభవరతను చండవాతాతివేగ సంవర్త సర్వశత్రూన్ స జయతు శరభ సాళుహ పక్షిరాజ అంటూ రోజున ఆ శరభేశ్వరుని మనమందరం కూడా స్తోత్రం చేయాలి మీరు ఎప్పుడైనా సరే చిదంబరం వెళ్తే ఆ చిదంబర క్షేత్రంలో ఈ శరభశాలువ రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు యొక్క మూర్తిని మనం దర్శనం చేయొచ్చు శరభము అనేటువంటిది పక్షి మృగము రెండూ కలిసి ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి రూపం ఈ పక్షి మృగంగా ఉండేటువంటి రూపాన్ని స్వామి ఎప్పుడు స్వీకరించాడు అనంటే నృసింహుడిగా స్వామి అవతరించి నిరంజకశప సంహారం చేసిన తర్వాత కూడా ఉగ్రత్వం చల్లారక లోకములన్నిటినీ కూడా బాధిస్తున్నప్పుడు ఉగ్రమైనటువంటి వీరభద్రుడు నృసింహుని శాంతపరచడానికి వచ్చి ఎన్ని శాంతివచనాలు చెప్పినప్పటికీ ఆయన శాంతించకపోయేసరికి తరదైనటువంటి శరభజాలువ రూపాన్ని స్వీకరించినటువంటి వాడే ఈ సింహాకృతిలో ఉన్నటువంటి సింహాన్ని గట్టిగా తన కాళ్ళతో బంధించి ఆకాశానికి ఎగిరి నృసింహుడి యొక్క దర్పాన్ని అణిచేట ఆ సమయంలో నృసింహుడు శరభజాలుడి మీద చెప్పినటువంటి స్తోత్రములు అనేకం మనకి మంత్రశాస్త్రంలో చాలా విస్తారంగా కనబడతాయి ఈ ఘట్టాలన్నీ కూడా మంత్రశాస్త్రంలోనూ పురాణాల్లోనూ తంత్రగ్రంథాల్లోనూ చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి ఈ శరభేశ్వరుని ఆశ్రయించడం వలన వ్యాధి మృత్యువు భయము అనేవి మనం చేరకుండా ఉంటాయి ముఖ్యంగా శత్రుబాధలు రాకుండా ఉంటాయని చెప్పారు నిగ్రహధారణ సప్తకం అనేటువంటి ఒక స్థవం ఉంటుంది చాలా విశేషమైనటువంటి స్తోత్రం అది ఈయన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి స్తోత్రం ఈ నిగ్రహధారణ సప్తక స్తోత్రాన్ని ఎవరైతే రోజుకి వంద సార్లు తప్పన పారాయణ చేస్తూ వస్తారో వారికి ఉండేటువంటి శత్రుబాధలు కోర్టు కేసులు తొలగిపోతాయని ప్రతీతి అందుకని శరభేశ్వరుడు చాలా ఉగ్రమైనటువంటి మూర్తి ఆయన్ని పూజించవలసినటువంటి రోజు ఈరోజు అలానే మధురకవి ఆళ్వార్ తిరు నక్షత్రం మధురకవి ఆళ్వార్లు పన్నెండు మంది ఆళ్వారులో కూడా చాలా ప్రధానమైనటువంటి వారు వీరికే శటకోపయోగి నవార్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి నమ్మాళ్వార్ ఈ నమ్మాళ్వారు యొక్క సన్నిధి ఎక్కడైతే ఉండదో అక్కడ శ్రీవైష్ణవులు అసలు తీర్థస్వీకారం కూడా చేయరు అంతటి విశేషమైన వారు వీరు అలానే మనం అందరికీ కూడా ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని తన మాటల ద్వారా అలరించినటువంటి అనవాచారుల వారు అవతరించినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు కూడా రోజు ఎందుకంటే అనవాచారుల వారిని కూడా స్మరించవలసినటువంటి రోజు ఈరోజు ఇలా అనేకమైనటువంటి విశేషముల సమాహారమైనటువంటి ఈ రోజున ఆయా కృత్యుములన్నీ కూడా చేసి తరించదుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం ఇంట్లో తరచూ వివాదాలు వస్తున్నాయి ఎప్పుడు ఏదో ఒక తగాద నడుస్తోంది చిట్టి పొట్టి తగాదాలతో ఎప్పుడు కూడా ఇంట్లో అప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉంటుంది ఒక ప్రశాంతత అనేది ఉండట్లేదు అనుకున్నప్పుడు పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఇది మీరు ఎప్పుడు కూడా అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి రోజు ఏదైతే ఉంటుందో పాఠ్యమి ఆ రోజుతో మొదలుపెట్టి ఒక నెలపాటు వరుసగా చేయవలసినటువంటి పరిహారం ఈ పరిహారం ఏం చేయాలి దీనికి అంటే పాఠ్యమి నాడు ఒక దీపం విదయనాడు రెండు తదియనాడు మూడు చవితనాడు నాలుగు ఇలా రోజుకు ఒక దీపం చప్పున అనుసరించి పెంచుకుంటూ వెళ్ళాలి ఒకసారి తిథిద్వయం వస్తుంది సప్తమి అష్టమి రెండు కలిసి వచ్చాయనుకోండి ఆ రోజు ఎనిమిది దీపాలు పెట్టాలి ఇలా పూర్ణిమ వరకు కూడా దీపాలు పెంచుకుంటూ వెళ్ళండి పౌర్ణమి వచ్చేసరికి ఏమవుతుందనంటే పదిహేను దీపాలు పెడతారు మీరు కానీ పదిహేను ప్లస్ ఒకటి పదహారుగా వెలిగించండి ఆ రోజు మళ్ళీ పౌర్ణమైన మరుసటి రోజు నుంచి ఒక్కొక్క దీపం తగ్గించుకుంటూ రండి అప్పుడు అమావస్యకు వచ్చేసరికి ఏమవుతుంటే మళ్ళీ ఒక్క దీపమే మిగులుతుంది ఇలా తిథులను అనుసరించి ప్రతిరోజు కూడా దీపాలు పెంచుకుంటూ వెళ్ళి పూర్ణిమ దగ్గర నుంచి మళ్ళీ దీపాలు తగ్గించుకుంటూ రావటం అనేది కనుక చేస్తూ వచ్చినట్లయితే ఇంట్లో ఉండేటువంటి కలతలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తీరిపోతాయి మరి దీపాలు ఎలా వెలిగించాలి మనం దీపాలు చక్కగా మట్టి ప్రమిదలు ఎలా వెలిగిస్తామే మట్టి ప్రమిదలు పెట్టుకొని దాంట్లో నువ్వులు నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తాం కదా అలా అనమాట మరి ఈ దీపాలు ఎక్కడ ఇంట్లోనా దేవాలయంలోనా ఇంట్లోనే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఏం చేసి ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరే చక్కగా ఇలా చేసుకోవచ్చు అంటే చాలా తేలికైనటువంటి పరిహారం మరి ఇది పొద్దున చేయాలా సాయంత్రం చేయాలా పొద్దున ఊటే చక్కగా స్నానం చేసిన తర్వాత శుచిగా మనం ఏ ఆహారం తీసుకోకముందు చక్కగా చేయాలి అంటే పాలు లాంటివి తీసుకోవచ్చు కానీ పళ్ళ లాంటివి తీసుకోవచ్చు కానీ టిఫిన్ లాంటివి ఇవి తీసుకోకముందు ఈ పరిహారాన్ని మనం చేసుకోవాలి ఇలా ఒక నెల చేయండి చాలా వరకు మార్పు ఉంటుంది లేదు మీకు ఇంకా కూడా మార్పు కనబడలేదు వరుసగా మూడు నెలలు చేయండి మార్పు వస్తుంది వచ్చింది మార్పు వచ్చింది ఒక నెల చేసిన తర్వాత ఇది నిలబడాలనుకుంటున్నారు మూడు నెలలకు ఒకసారిగా కానీ ఆరు నెలలకు ఒక మార్పుగా కానీ ఇలా తరచుగా దీన్ని చేసుకుంటూ వెళ్ళండి దీనివలన వచ్చినటువంటి ప్రశాంతత చక్కగా అలానే నిలబడి ఉంటానికి గాను అవకాశాలు ఏర్పడతాయి ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్థ కార్యక్రమంలో కలుద్దాం ఎల్లప్పుడు దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి